పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి రహిత నిస్వార్థంగా దేశ అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ప్రజల కోసం అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషిని మెచ్చి ప్రముఖ వ్యాపారవేత్త అంకాపూర్ వాసి అయిన పైడి రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరగానే కొందరు బెంబేలెత్తిపోయి మైండ్ బ్లాక్ అయి రాకేష్ రెడ్డి మరియు రాకేష్ రెడ్డి సతీమణి అదే విధంగా ఎంపీ అరవింద్ ఫోటోలను మార్పింగ్ చేసి వారి వ్యక్తిగత హీనకు గురి చేసినటువంటి వ్యక్తులపై దర్యాప్తు చేసి వారు ఎవరైనా రాజకీయాలకు అతీతంగా కేసులు బనాయించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తరపున పోలీస్ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. మొన్న 1వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి పారిశ్రామికవేత్త మరియు జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి అంకాపూర్ వాస్తవుడైనటువంటి राकेश रेड्डी भारतीय जनता पार्टी चेरी आर्मूर एंपी गारी आध्र्यन वोटमोदारी आर्मूर को सदर्भंगा खनी जिला खनी विनी एरगनी रीति र्याली चेपड़ जी भारतीय जनता पार्टी एदल राकेश रेड्डी वस्तान వస్తున్న సందర్భంగా ఆ రోజు రాకేష్ రెడ్డి మీద కొద్దిమంది ఎవరో అనుచిత వాక్యాలు సోషల్ మీడియా ద్వారా పెట్టడం జరిగింది. అట్లాగే వారు ఢిల్లీ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా వారి యొక్క ఎంపీ గారి యొక్క ఫోటోని రాకేష్ రెడ్డి గారి యొక్క ఫోటోని అట్లాగే వారి యొక్క సతీమణి గారి యొక్క ఫోటోని మార్పిడి చేసి పెట్టడం జరిగింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీని వెనక ఎవరు ఉన్నారో వెంటనే